నమస్కారం, నేను డాక్టర్ కృష్ణ ప్రశాంతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ కరోనా టైంలో మానసిక సమస్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా గత 6 నెలల నుంచి చూస్తుంటే ఈ కరోనా వైరస్, కోవిడ్ అన్న పదాలకి చాలా మంది కూడా భయాందోళనలకి గురి అవుతున్నారు. మొట్టమొదటిగా కరోనా వైరస్ వల్ల మనకు కలిగే నష్టం ఏంటి అన్న దాని గురించి, తర్వాత లాక్డౌన్ లో ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన కొన్ని సమస్యల తర్వాత నుంచి ఉద్యోగంలో జరుగుతున్న మార్పులు కానీ, కుటుంబంలో జరుగుతున్న కలహాలు కానీ, జీతాలు లేకపోవడం వల్ల కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురవడం వలన అన్ని వయసుల వాళ్ళకి రకరకాలైన మానసిక ఇబ్బందులు అన్నది కలుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లాక్డౌన్ తీసిన తర్వాత ఎక్కువగా మూవ్మెంట్ జరగటము, ఎక్కువగా కరోనా కేసులు పెరగటము, అనేక రకాలైన ప్రొఫెషన్స్ వాళ్ళు నిరంతరంగా ఈ కోవిడ్ డ్యూటీస్ లో ఉండటము, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, డాక్టర్స్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, వీళ్ళ కుటుంబాల్లో కూడా అనేక రకాలైన సమస్యలు అన్నది కూడా మనం చూస్తున్నాం. ఒక వర్గానికి ప్రాణభయంతో గాని, కలహాలు కలతలతో గాని ఉంటే, ఇంకొక వర్గానికి బ్రతుకు పైన భారం అన్నది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే తినేదానికి అన్నం లేకుండా, కొనుక్కునేదానికి మందులు లేకుండా, వాళ్ళ జీవితం ఎట్లా అన్న భయాందోళనతో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ, వృద్ధులు కానీ, వాళ్ళకి జీతాలు తగ్గినప్పుడు, పెన్షన్ తగ్గినప్పుడు చాలా మందికి కూడా ఈ రోజు స్ట్రెస్ లెవెల్స్ అన్నది కూడా చాలా అధికంగా కూడా చూస్తున్నాం. మహిళలకి ఇంట్లో పని ఒత్తిడి పెరగటము, చేసుకోలేకపోవటము, వాళ్ళు తక్కువ జీతంతో కుటుంబాన్నంతా మేనేజ్ చేయటం, ఎక్కడి నుంచో బయట ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరూ కుటుంబంలోకి రావటము, ఆర్థికంగా ఇబ్బందులు అన్నది వల్ల చాలా మంది మహిళలు ఈ రోజు స్ట్రెస్ లెవెల్స్ లోకి వెళ్లి, వాళ్ళు తీసుకోవాల్సిన మందులు కూడా తీసుకోకుండా, వైద్యుల దగ్గరికి కూడా రాకుండా, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఫ్యామిలీకి అన్నది కూడా వాళ్ళు సేవ చేస్తున్నారు. యూత్ అనేది ముఖ్యంగా కాలేజెస్ లేకపోవడము, ఆన్లైన్ లోనే కంటిన్యూస్ గా ఉండటము, ఫ్రెండ్స్ తో ఇంటరాక్షన్స్ లేకపోవటము, రకరకాలైన కారణాలతో డిప్రెషన్ కి, దీనికి కూడా లోనవుతున్నారు. మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 6 నెలల నుంచి ఒక కొత్త రకమైన సిచ్యువేషన్ లోకి వెళ్లాము. ఈ 6 నెలల్లో మనం అందరం కూడా దీనికి అడాప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందువల్లనంటే, ప్రతి జీవికి కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దాని నుంచి తొందరగా ఏ విధంగా బయటపడాలి, దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి అన్నది కూడా ఆలోచించుకోవాలి. అన్నిటికీ మించి ప్రాణం ముఖ్యం, ప్రాణం తర్వాత ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యం తర్వాతనే ఆర్థికం అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఇంకా కూడా కరోనా వైరస్ రిస్క్ మనకు పోలేదు కాబట్టి అనవసరంగా బయటకి వెళ్లకూడదు. సోషల్ డిస్టెన్సింగ్ గాని, ఫిజికల్ డిస్టెన్సింగ్ గాని, భౌతిక దూరాన్ని మనం ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించాలి. అన్నిటికీ మించి చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు శానిటైజర్స్ అన్నా కూడా తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఇది ఎడ్యుకేట్ చేయాలి. బయటకు వెళ్లినప్పుడు ఆరోగ్య సేతు యాప్ అన్నది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే ప్రైవేట్ వైద్యం చేయించుకోలేని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి ప్రభుత్వం వాళ్ళిచ్చే ఉచితంగా బీపీ షుగర్ మందులన్నది కూడా తీసుకోవాలి. డబ్బులు లేవన్నది అనుకోకుండా, మీరు ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా తొలి దశల్లోనే మీరు ప్రభుత్వ ఉచిత వైద్యం అన్నా కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికీ మించి మీ కుటుంబంలో అందరూ కూర్చొని ఆర్థిక సమస్యలపైన చర్చ చేసుకుని, చిన్నపిల్లలకు కూడా మీ సమస్యల్ని అర్థమయ్యేటట్టు చెప్పి ఒకరికొకరికి భరోసాగాని కల్పిస్తే, ఖచ్చితంగా కూడా మీరెవ్వరు కూడా డిప్రెషన్ కి కానీ, యాంగ్జైటీకి కానీ లోను కావాల్సిన అవసరం ఉండదు. చాలా మంది ఆత్మహత్యలకి పాల్పడటము, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉండవాళ్లు మానసిక వైద్యుల దగ్గరికి సంప్రదించాలి. సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ అన్నది కూడా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలము మానసిక సమస్య అనే నిర్లక్ష్యం అన్నది కూడా చేయకూడదు. కోవిడ్ అన్నది ఖచ్చితంగా కూడా దీర్ఘకాలికంగా మనతో ఉండబోతుంది కాబట్టి, దీనివల్ల అనారోగ్యం కానీ జరిగినా, మీ ఇంట్లో పాజిటివ్ వచ్చినా, మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీ బంధువుల్లో కానీ పాజిటివ్ వచ్చినా, భయాందోళనకి గురి కాకుండా, మీరు ఒకవేళ క్వారంటైన్ లో, హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చినా కూడా మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఈ సిచ్యువేషన్ నుంచి మీరు కౌన్సిలింగ్ తీసుకుని ధైర్యంగా కానీ బయటపడగలిగితే నార్మల్ జీవితాన్ని కూడా మీరు గడిపే అవకాశం ఉంటుంది. సో స్టే ఫిట్, స్టే హెల్తీ, బీ హ్యాపీ, లివ్ విత్ కరోనా. థ్యాంక్ యూ వెరీ మచ్.